పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ధర్మపురి శేషప్ప కవి గారు రాసిన నరసింహ శతకం నుండి ఒక చక్కని పద్యము శ్రీమనోహరూరార్చిత సింధు గంభీర భక్త వత్సల కోటి భానుజ కంజనేత్ర హిరణ్య కశ్యపాంతక సూర రక్షణ శంఖ చక్ర హస్త ప్రహ్లాద వరద పాప సాగర శయన కృష్ణ శీరసాగర పక్షి వాహన నీల భ్రమరకుంతలజాళ పల్లవారుణ పాద పద్మయుగళ चारुश्री चंदनागर चर्चितांग कुटमल दंत धाम भूषण विकास धर्मपुर निवास दुष्ट संहार नरसिंह दूरा दुष्ट संहार नरसिंह दूरा శ్రీమనోహరూరార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుజ కంజనేత్ర హిరణ్య కశ్యపాంతక సూర సాధురక్షణ శంఖ చక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంసేశ క్షీరసాగర శయనకృష్ణవర్ణ పక్షివాహన నీల భ్రమరకుంతలజాళ పల్లవారుణ పాద పద్మయుగళ చారు శ్రీ చందనాగరు చర్చితాంగ కుందకుట్మల దంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించేవాడా దుష్టులను సంహరించేవాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి నీవు శ్రీదేవికి భర్తవు దేవతల చేత పూజింపబడేవాడవు సముద్రము వలె గంభీరమైన వాడవు భక్తులను బ్రోచువాడవు కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశించేవాడవు పద్మముల వంటి కన్నులున్నవాడవు చేతులందు శంఖము చక్రము గలవాడవు హిరణ్యకష్పుని చంపి ప్రహ్లాదుని కాపాడినవాడవు సన్మార్గుల రక్షకుడవు పాల సముద్రమున పవ్వలించేవాడవు నల్లని కేశపాశములు గలవాడవు చిగురుటాకుల వంటి ఎర్రని పాదపద్మములు గలవాడవు మంచి గంధము మొదలగు సువాసనా ద్రవ్యములు శరీరమునకు పూయబడిన వాడవు మల్లె మొగ్గల వంటి పండ్ల వరుస గలవాడవు వైకుంఠమునందు కొలువుదీరిన ఓ నరసింహస్వామి నీకు నమస్కారములు అంటూ భక్తి పారవశ్యంతో శేషప్పకవి గారు నరసింహ శతకముకు శ్రీకారం చుట్టినారు పద్మలోచన సీస పద్యముల్ నీ మీద చెప్పబూని తినయ్య చిత్తగింపు గణయతి ప్రాస లక్షణము చూడగలేదు పంచకావ్య శ్లోక పఠన లేదు అమరకాండత్రయం వరసి చూడగలేదు శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు నీ కటాక్షంబున నే రచించితి గాని ప్రజ్ఞనాయది కాదు ప్రస్తుతింపా తప్పు పడనేమి సద్భక్తి తక్కువౌనే చెరకునకు వంకపోనేమి చెడుని తీపి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించేవాడా దుష్టులను సంహరించేవాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి నీపై నేను సీసపద్యములు చెప్పడానికి సిద్ధపడినాను స్వీకరించుము గణము యతి ప్రాస నియమములను పాటించలేదు నేను పంచకావ్యములను అమరమును శాస్త్రగ్రంథములను చూసినవాడను కాను నీ దయాబలముతో వ్రాసినానే తప్ప ఇది నా యొక్క ప్రజ్ఞ మాత్రం కాదు గడ వంకర అయినంత మాత్రాన తీపి తగ్గనట్లుగా ఇందులో ఏమైనా తప్పులు దొరికినప్పటికీ నా భక్తిలో మాత్రం ఎటువంటి లోపము లేదయ్యా అంటున్నారు శేషపకవి గారు నరసింహనీ దివ్య నామ మంత్రముచేతరితజాలముల త్రోలవచ్చు నరసింహని చేత బలువైన రోగముల్ పాపవచ్చు నరసింహని మంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు నరసింహనీ దివ్య నామంత్రముచేత దండహస్తుని బంట్ల నేని మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవత్స భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించేవాడా దుష్టులను సంహరించువాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామములో కొలువుదీరిన ఓ నరసింహస్వామి అమోఘమైన మీ యొక్క నామమును జపించి పాపములన్నింటినీ పారద్రోలవచ్చు పెద్ద రోగములను తొలగించవచ్చు శత్రు సేనలను చంపవచ్చు ప్రాణములు కొనిపోవచ్చిన యమదూతలను తరిమి కొట్టవచ్చు ఆహా గొప్పదైన మీ యొక్క మహామంత్రము చేత దివ్యమైన వైకుంఠ పదవిని పొందవచ్చును ఆది నారాయణాయను తోడ పలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగముగ నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించెదనయ్య బహువిధముల ధరణిలో నరులెంత దండివారైనను నిన్నుగానని వారినే వారి స్మరింప మేము శ్రేష్ఠుల మంచు మిడుకుచుండెడి వారి చెంత చేరగబోను శేషయనా నీ భక్తవరుల దాసులకు దాసుడను సుమి ధరణిలోనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించేవాడా దుష్టులను సంహరించువాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామములో కొలువుదీరిన ఓ నరసింహస్వామి ఆది నారాయణ అని మిమ్మల్ని స్తుతించే వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారిని అనేక రీతులుగా స్థుతిస్తాను కానీ వారెంత గొప్పవారైననో నిన్ను తెలియక తామే గొప్పవారమని విర్రవీగే వారి దగ్గరకు మాత్రం నేను చేరను పన్నగసేన ఈ భూమి ఎందు మిక్కిలి మంచి గుణములు గల నీ యొక్క భక్తుల సేవకులకు కూడా నేను దాసుడనై ఉంటాను ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు ద్రవ్యమిమ్మని కనక కనకమిమ్మని చాలా కష్టపెట్టగలేదు పల్లకిమ్మని నోట పలుకలేదు సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు భూములిమ్మని పేరు పొగడలేదు బలము నిమ్మని నిన్ను బ్రతిమాలగా పశుల నిమ్మని పట్టు పట్టలేదు నేను కోరినదొకటే నీలవర్ణ చయ్యనను మోక్షమిచ్చిన చాలు నాకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించువాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామములో కొలువుదీరిన ఓ నరసింహస్వామి సంపదలు ధనము బంగారము సవారీలు ఆభరణములు భూములు జవసత్వములు పశువులు ఇవేవీ ఇమ్మని మీ వెంటబడడం గాని మిమ్మల్ని పొగుడుట గాని బ్రతిమాలడం గాని పెట్టుట వంటి పనులు గాని ఏవీ చేయలేదు ఓ నీలవర్ణ నేను కోరుకున్నదొక్కటే తొందరగా నాకు ముక్తినిస్తే చాలునయ్యా అంటున్నారు శేషప్ప కవి గారు మందుడనని నన్ను నింద చేసిననేమి తను చూచినవ్వనేమి దూర భావము లేక తూలనాడిననేమి ప్రీతి సేయక వంక పెట్టనేమి సంబులు పల్కి వెక్కిరించిననేమి తీవ్ర కోపము చేత తిట్టనేమి హెచ్చు మాటల చేత నిమ్మలాడిననేమి చేరి పటగేలి సేయనేమి కల్పవృక్షము వలె నీవు కల్గనింకా ప్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించువాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామములో కొలువుదీరిన ఓ నరసింహస్వామి మందబుద్ధివాడనని దీనుడనని నన్ను నిందించినా నవ్వినా ఆలోచించకుండా కసిరి కొట్టినా నాకు మేలు చేయక తప్పులెంచినా సరే నన్ను తూలనాడినా తిట్టినా ఎన్ని మాటలన్నా కానీ వెక్కిరించినా కానీ ఈ ప్రజలు ఏమి చేసినా కానీ కామితార్థములను తీర్చు కల్పవృక్షమగు నీవు నాకు కలిగి ఉండగా వాళ్ళందరినీ లెక్క పెట్టే పని నాకెందుకు స్వామి చిత్తశుద్ధిగా నీకు సేవ చేసెదగాని పుడమిలో జనుల గాదు జన్మ పావనతకై స్మరణ చేసెదగాని సరివారిలో ప్రతిష్టలకుగాదు ముక్తి కోసమునే వేడెదగాని దండి భాగ్యము గాదు నిన్ను పొగడు విద్య నేర్చి తినే కాని కుక్షి నింపెడి కూటి కొరకుగాదు పారమార్థికమునకునే పాటుపడితే కీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించువాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామములో కొలువుదీరిన ఓ నరసింహస్వామి నిర్మలమైన మనస్సుతో నేను సేవిస్తాను కానీ లోకంలో జనుల పొగడ్తల కోసం మాత్రం కాదు జీవితాన్ని పావనం చేసుకునేటందుకు మిమ్మల్ని జపిస్తాను కానీ తోటివారిలో గొప్పతనం కోసం మాత్రం కాదు మోక్షం కోసం మిమ్మల్ని మ్రొక్కి సేవిస్తాను కానీ సిరి సంపదల కోసం మాత్రం కాదు మిమ్మల్ని పొగడడానికి విద్యను నేర్చుకుంటానే కానీ పొట్టనింపే తిండి కోసం కాదు మోక్షము కొరకు శ్రమపడ్డానే కానీ పేరు ప్రతిష్టల కోసం ఆశపడలేదు వణరంధ్రములని పాడంగ లేశమానందంబులేనివాడు పుణ్యవంతులు నిన్ను పూజ చేయగజూచి భావమందుత్సాహపడనివాడు భక్తవర్యులుని ప్రభావముల్ పొగడంగ తత్పరత్వము లేక తలగువాడు తన చిత్త మందుని ధ్యానమెన్నడు లేక కాలమంతయు వృధా గడపువాడు వసుధలో నెల్ల వ్యర్థుడు వాడేయగును మరియు చెడుగాక ఎప్పుడు మమతనుంది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించువాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామములో కొలువుదీరిన ఓ నరసింహస్వామి నీ కథలు విని సంతోషించనివాడు మంచివారు నిన్ను పూజిస్తుండగా చూసి ఆనందించనివాడు భక్తులు నీ గొప్పతనము పొగడగా పారవస్యము లేక తొలగిపోవువాడు ఆత్మలో నిన్ను గూర్చి స్మరణ చేయక జీవితమంతా వృధాగా గడుపువాడు ఈ భూమిలో ప్రయోజనము లేనివాడై ఎల్లప్పుడూ మోహమునుంది పాడైపోవును ఊతమి స్నానాన కడ తీరుదామంటే మునసి చన్నీళ్లలో మునుగలేను తీర్థయాత్రల చేతార్థుడౌదామంటే బడలి నేమంబు నే నడుపలేను దాన ధర్మముల సద్గతిని చెందుదమంటే ఘనముగా నా వద్ద ధనము లేదు తపమాచరించి సార్థకత నొందుదమంటే నిమిషమైన మనస్సు నిలుపలేను కష్టముల కోర్వనాచేత కాదు నిన్ను స్మరణ చేసేదనా శక్తి కొలది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించువాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామములో కొలువుదీరిన ఓ నరసింహస్వామి గోదావరిలో స్నానము చేసి తరించాలనుకుంటే ఆ చన్నీళ్లలో దిగలేను పుణ్యక్షేత్రాలు తిరగాలంటే కష్టపడి నియమనిష్టల్ని పాటించలేను దాన ధర్మాలు చేయాలంటే డబ్బు లేదు తపస్సు చేద్దామంటే మనసు నిలకడగా లేదు కష్టాలు సహించడం నా చేత కాదు నా శక్తి కొద్దీ నేను ధ్యానిస్తూ ఉంటాను జీవాండ్రకు హాని చేయుట కంటే తెంపుతో వసనాభి దినుట మేలు ఆడు బిడ్డల సొమ్ము నపహరించుట కంటే బండగట్టుక నూతబడుట మేలు పరుల కాంతల బట్టి బల్మిగూడుట కంటే బడబాగ్ని కీల బడుట మేలు బ్రతుక జాలక దొంగ పనులు చేయుట కంటే కొంగుతో ముష్టెత్తుకొనుట మేలు జలజదళ జల నేత్రనీ భక్త జనులతోడా జగడమాడుట కంటెను సావు మేలు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించేవాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామములో కొలువుదీరిన ఓ నరసింహస్వామి ముష్టివారికి దానము చేయకుండా బాధ పెట్టడం కంటే విషము తినడం మంచిది ఆడపిల్లల ఆస్తులు అపహరించే బదులుగా మెడకు ఒక బండరాయి కట్టుకుని నూతిలో దూకడం మంచిది పరస్త్రీలను బలాత్కరించి అనుభవించడం కన్నా అగ్నిజ్వాలల మధ్య పడడం మంచిది బ్రతకలేక దొంగతనం చేయడం కన్నా కొంగు చాచి ముష్ెత్తుకోవడం మంచిది తామర పూరేకుల వంటి కన్నులు గల ఓ స్వామి నీ భక్తులతో తగవులాడడం కన్నా చచ్చిపోవడమే చాలా మంచిది గార్ధభంబున కేల కస్తూరి తిలకంబు మర్కటం బునకేల మలయజంబు శార్దూలమునకేల శర్కరా పూపంబు సూకరంబున ఫలము మార్జాలమునకేల మల్లెపూల బంతి గుడ్లగూ బేల కుండలములు మహిషంబునకేల నిర్మల వస్త్రముల్ బకసంతతికి నేల పంజరంబు ద్రోహ చింతన చేసెడు దుర్జనులకు నామ నామంత్రమేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించువాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి గాడిదకు బొట్టు కోతికి సుగంధము పులికి తీపి పదార్థములు పందికి మామిడి పండు దున్నపోతుకు మంచి బట్టలు పిల్లికి మల్లెపూల చెండు గుడ్లగూబకు చెవిదులు కొంగ పిల్లలకు పంజరము దుర్మార్గులకు మధురమైనటువంటి మీ యొక్క నామ మంత్రము ఎందుకు ఇవన్నీ అనవసరము అనగా దుర్మార్గులకు మధురమైనటువంటి మీ యొక్క నామ మహత్మ్యము తెలియదు వారు గుర్తించలేరు అంటున్నారు ధర్మపురి శేష పకవి గారు అసరంబు పంజైన పశుల కాపరి తప్పు ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు భార్య గయ్యాళైన ప్రాణనాదుని తప్పు తనయుండు దుష్టైన తండ్రి తప్పు సైన్యంబు చెదరిన సైన్యనాదుని తప్పు కూతురు చెడుగైన మాత తప్పు అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు హస్తి హస్తైన హస్తీపకుని తప్పు ఇట్టి తప్పులెరుంగక ఇచ్చవచ్చి నటుల మెలగుదురి పుడి యవని జనులు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించువాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి పశువు చెడ్డదైతే పశువుల కాపరి తప్పు ప్రజలు చెడ్డవారైతే పరిపాలించే ప్రభువు తప్పు భార్య గయ్యాలిదైతే భర్త తప్పు కొడుకు చెడ్డవాడైతే తండ్రిది తప్పు సైన్యము చెదిరిపోతే సైన్యాధిపతి తప్పు కూతురు చెడ్డదైతే తల్లిది తప్పు గుర్రము చెడ్డదైతే రౌతుది తప్పు ఏనుగు చెడ్డదైతే మావటివాడిది తప్పు ఈ విధంగా తప్పులు తెలియక ఈ కాలంలో ప్రపంచమందలి ప్రజలందరూ తమ ఇష్టము వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారయ్యా ఓతికి జలతారుకుళ్ళాయి ఏటికి విరజాజి పూదండ విధవకేలా ముక్కిడి తొత్తుకు ముత్యంపునత్తేలా అద్దమేటికి జాత్యంధునకును మాచకమ్మకునేల మౌక్తిక హారముల్ క్రూర చిత్తునకు సద్గోష్ఠులేలా రంకుబోతుకునేల బింకంపు నిష్ఠలు వావి ఏటికి దుష్టవర్తనునకు మాట నిలకడ సుంకరి మోటుకేలా చెవిటి వానికి సత్కదా శ్రవణమేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించువాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి కోతికి జరీతో చేయబడిన తలపాగా విధవరాలికి పువ్వుల దండ చప్పిడి ముక్కుకు నత్తు గుడ్డివానికి అద్దము సొగసు లేని వారికి ముత్యాల హారము దుర్మార్గునికి మంచి మాటలు వ్యభిచారికి నియమాలు చెడవానికి వావి వరుసలు జూదరికి మాట పట్టింపు చెవిటివానికి మంచి కథలు వినిపించడం ఎందుకు ఇవన్నీ వ్యర్థము కదా మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు మాన్యముల్ చెరుప సమర్థులంతా ఎండిన గోడెరిగింపడెవ్వడు పండిన ఊళ్ళకు ప్రభువులంతా ఇతడు పేద ఎటన్సు నిరిగింపడెవ్వడు కలవారి సిరులెన్నగలరు చాలా తన అలి చేష్టల తప్పెన్నడెవ్వడు పెరకాంతరంకెన్న పెద్దలంతా ఇట్టి దుష్టులకు అధికారమిచ్చినట్టి ప్రభువు తప్పులంచును మరి పలుకనేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించువాడా పాపములను దూరం చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి భూములు ఇవ్వగలవారు లేరు గాని ఇచ్చేవారిని చెడగొట్టడానికి అందరూ సమర్థులే పంటలు పండక పాడైన ఊర్ల బాధను చెప్పేవాడు ఎవడూ లేడు గాని పండిన గ్రామాలకు అందరూ ప్రభువులే పేదవాడిని గూర్చి చెప్పేవాడు లేడు గాని గొప్పవారి సంపదలను లెక్కబెట్టడానికి చాలామంది ఉన్నారు తన భార్య పనుల్లోని తప్పులను గాని పరకాంతల రంకుతనం వెతకడానికి అంతా పెద్దలే అసలు తప్పంతా ఇటువంటి దుష్టులకు అధికారం ఇచ్చినటువంటి ప్రభువులదే అనుకోవాలి తల్లి గర్భము నుండి ధనముదేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంట రాదు లక్షాధికారైన లవణమన్నమె మెరుగు బంగారం బు విత్తమార్జన చేసి విర్రవీగుటెగాని కూడా పెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన భూమిలోపలబెట్టి పలబెట్టి దాన ధర్మములేక దాచిదాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో తేనె జుంటి గలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించువాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి పుట్టినప్పుడు ఎవరు ధనమును వెంటబెట్టుకొని రారు చనిపోయేటప్పుడు ఆ ధనమును వెంటబెట్టుకొని పోరు లక్షాధికారి అయిన లవణం అన్నం మాత్రమే తింటారు కానీ బంగారం మాత్రం తినరు డబ్బు సంపాదించి గర్వంతో విర్రవీగుతారే కానీ దాచిపెట్టినటువంటి సొమ్మును ఎవరూ కూడా అనుభవించరు దాచి దాచి దొంగలకో దొరలకో అవుతుంది తప్ప మరి తాను పూర్తిగా అయితే అనుభవించడు కష్టపడి సంపాదించి దాచుకున్న తేనెను తేనెటీగలు బాటసారులకు ఇస్తున్నాయి కదా అలాగే మనుషులు కూడా తాము సంపాదించిన సంపాదనంతా కూడా తాము తినక తాము అనుభవించక ఇతరులకు ఎవరికి పెట్టనిచో అది దొరలపాలో దొంగలపాలో అవుతుంది అంటున్నారు లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్షమర్దికి చేత పెట్టలేడు తాను పెట్టకయున్న తగవు పుట్టదు గాని ఒరులు పెట్టగూచి ఓర్వలేడు దాత దగ్గర చేరి తన ముల్లెజడునట్లు జిహోతో చాడీలు చెప్పుచుండు ఫలము విఘ్నంబైన బలు సంత సమునందు మేలు కలిగిన చాలమిడుకుచుండు శ్రీరమానాథ ఇటువంటి క్రూరునకును భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించువాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి ఈ లోకంలో పిసినారివాడు అడిగిన వాడికి ఏమీ ఇవ్వడు అయినా పర్వాలేదు కానీ ఇచ్చేవారిని చూసి ఓర్వలేడు వారి దగ్గరకు వెళ్ళి తన సొమ్మంతా పోయినట్టుగా యాచకుల గురించి చాడీలు చెబుతాడు అప్పుడు ఆ దాత దానం చేయడం మానివేస్తే లోభివాడు ఆనందిస్తాడు మానకపోతే దుఃఖిస్తాడు లక్ష్మీనాథ ఇటువంటి క్రూరులకు భిక్షకులకు శత్రువు అని పేరు పెట్టవచ్చు నువ్వులో ప్రాణముల్ తరలిపోయెడి నీ స్వరూపమును ధ్యానించునతడు నిమిషమాత్రములోన నిన్ను చేరునుగాని యముని చేతికి జిక్కి శ్రమలబడడు పరమ సంతోషాన భజన చేసెడి వారి పుణ్యమే మనవత్సు భోగి మోక్షముని మోక్షమునీ దాస ముఖ్యులకగుగాని నరకమెక్కడిదయ్యనలిన నేత్ర కమలనాభ నీ కానలేని తుత్సులకు ముక్తి దొరకుట దుర్లభంబు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించువాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి ప్రాణం పోయే సమయంలో నిన్ను స్మరించేటటువంటి వాడు క్షణములో స్వర్గమును పొందుతాడు కానీ యముని చేతికి చిక్కి బాధలు పడడు నిన్ను ఆనందంతో భజన చేసేవాని అదృష్టము చాలా గొప్పది నీ భక్త శ్రేష్ఠులకు మోక్షమే కానీ నరకముండదు నీ గొప్పతనము తెలియనటువంటి నీచులకు ముక్తి దొరకుట అసాధ్యం నీల మేఘ శ్యామ నీవే తండ్రివి మాకు కమలవాసిని మమ్ముగన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్ నీ కటాక్షము మాకనేకనము నీ కీర్తనల్ మాకు లోక ప్రపంచంబు నీ సహాయము మాకు నిత్య సుఖము నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య నీ పదధ్యానంబు నిత్య జపము తోయజాతాక్ష నిద తులసి రోగముల కౌషధము బ్రహ్మ రుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించువాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి మాకు నువ్వే తండ్రివి లక్ష్మీదేవియే తల్లి నీ భక్తులే మాకు చుట్టాలు నీ దయనే మాకు సంపద నీ పాటలే మాకు లోకము నీ మంత్రమే మాకు నిర్మలమైన విద్య నీ పాదములందలి ధ్యాసయే మాకు నిత్య జపము నీ పాద తీర్థము మా యొక్క సకల రోగములను పోగొట్టే దివ్యమైన ఔషధము బ్రహ్మరుద్రాదుల చేత పొగడబడే ఓ స్వామి నీవే మాకు సర్వస్వము బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పనుగాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతలాగ్రహం వచ్చి ప్రాణముల్పె కలించి పట్టునప్పుడు కఫవాత పైత్యముల్గప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు పిలుతునో శ్రమచేత పిలువలేనో నా ఆటిప్పు జేతు నామ తల చెదను చెవిని వినవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించువాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి నేను బ్రతికి ఉన్నంతకాలము మీ యొక్క నామస్మరణం తప్పను కానీ మరణం ఆసన్నమైన సమయంలో యమదూతలు వచ్చి ప్రాణములు లాగివేస్తున్నప్పుడు కఫము వాతము మొదలైన రోగముల వలన బాధపడుతూ మీ యొక్క నామస్మరణ చేయగలుగుతానో లేదు కాబట్టి స్వామి ఆ రోజుకు సరిపడా ఈరోజే భక్తితో నీ యొక్క భజన చేసేదను విని గుర్తుంచుకొనుము పాంచభౌతికము దుర్భరమైన కాయం విదెప్పుడో విడచుటా ఎరుకలేదు శతవర్షములదా కమితము చెప్పిరిగాని నమ్మ రాదా మాట నెమ్మనమునా బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఊరనో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో విడచుటాయ క్షణం వో మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైనా దేహమున్నంతలో తెలియవలయు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దురిత దూరా ఆభరణముల ప్రకాశించువాడా దుష్టులను సంహరించువాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి పంచభూతములతో కూడిన ఈ శరీరమును విడిచిపెట్టేదెప్పుడో తెలియదు ఇది నూరేండ్లు ఉంటుంది అంటారు కానీ నమ్మలేము బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యములందు ఎప్పుడో ఒకప్పుడు ఊరిలోనో అడవిలోనో నీటిలోనో ఈ శరీరము విడిచిపెట్టక తప్పదు కాబట్టి ఈ దేహము ఉన్నప్పుడే నేను తెలుసుకోవలను